సంస్కృత సాహిత్యంలో భర్తృహరి మహాకవి శృంగార శతకం వైరాగ్య శతకం అన్న మూడు శతకాలు రచించాడు. శృంగారం అనగానే మనలో చాలామందికి అదేదో ఒక అపోహ ఉంది. అయితే శృంగారం విచ్చలవిడి శృంగారం అయినప్పుడు, ధర్మబద్ధం కాని శృంగారం అయినప్పుడు దగిందే. కానీ అది ధర్మబద్ధమైన శృంగారమైనప్పుడు, అది అమలినమైన శృంగారమైనప్పుడు శృంగారం యొక్క ఉదాత్త. శృంగారానికి మరో గొప్ప గుణం ఉంది. ప్రపంచంలో ఏ విద్యకైనా సరే ఒక గురువు ఉండాలి. ఆ గురువు బోధనతో విద్య లభించటం అనేది జరుగుతుంది. కానీ శృంగారం అనే విద్య ప్రాణికోటికి జీవకోటికి సృష్టి సిద్ధంగా వచ్చేటువంటి ఒక అసాధారణమైనటువంటి విద్య. అందుకే అద్వైతానికి ఇది ఆదిమూలం, సహజ మంత్రం. అందుకే దీన్ని నవరసాల్లో రసరాజము అన్నారు. శృంగార ఏవ మధురః పరః ప్రహ్లాదనో రసః అన్నారు. ఇంత గొప్పనైన శృంగారాన్ని ఒక నాయక రసంగా స్వీకరించి ఒక శతకాన్నే రచించాడు భర్తృహరి. శృంగారం అనగానే సంస్కృత సాహిత్యంలో కాళిదాస మహాకవి, ఆంధ్ర సాహిత్యంలో శ్రీనాథ మహాకవి మనకు వెంటనే స్ఫురణకు. కాళిదాస కుమార సంభవంలో శృంగారవతి అయిన పార్వతీదేవిని వర్ణిస్తూ ఒక చోట అంటాడు, నఖం నఖాగ్రేణ విఘట్ వలయం విలోలం ఆమంద్రమాసింజితనూపురేణ పాదేన మందం. సిగ్గుల పూబంతి, సింగారాల క్షేమంతి అయిన పార్వతి ఇలా ఉంది అని వర్ణిస్తూ ఉన్నాడు. ఒక శృంగార రస భావ గోటితో గోల్డెన్ గిల్లుకుంటూ కాసేపు సమయం గడిపింది. గాజులను అటూ ఇటూ తిప్పుతూ కొంత సమయం గడిపింది. పాదాంగుష్ఠంతో అంటే బొటన రేలితో నేలను రాస్తూ అలా 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 కొంతసేపు గడిపింది. ఈ శ్లోకం శృంగార భావాన్ని, శృంగార రసాన్ని మన మనస్సు ఎంతగా అనుభవిస్తుందో మన అనుభవమే సాక్ష్యం. అలాగే తెలుసు. అయితే ఈ ఇద్దరి కవులను మించి భర్తృహరి మహాకవి శృంగార శతక సాహిత్య రసజ్ఞులందరికీ కూడా తెలిసినటువంటి అంశం. ఆయన శృంగార శతకాన్ని ప్రారంభిస్తూ మొట్టమొదటిగా ఒక మాట అంటాడు, శంభు స్వయంభు హరయో ఏనాక్రియంత సతతం గృహకుం భదాసాః వాచాం చరిత్ర విచిత్రితాయ తస్మై నమో భగవతే మకరధ్వజ. ఎంత గొప్ప శ్లోకం అండి. సృష్టికి మూలభూతమైనటువంటి, మూల కారణమైనటువంటి ముగ్గురు మూర్తులు కూడా తమ తమ గృహకుంభదాసులుగా చేయబడ్డారట. ఇలా చేసినటువంటి మహనీయుడు ఎవరయ్యా అంటే ఆ మకరధ్వజుడు మన్మథుడు అన్నాడు. ఆ మన్మథుడు చరిత్రుడు అని కూడా అన్నాడు. అంటే మనం మాటల్లో వర్ణించలేనంత గొప్ప గొప్ప చరిత్ర కలిగినటువంటి మహనీయుడు ఆ మన్మథుడు. అలాంటి మన్మథుడుగా చేశాడు ముగ్గురు మూర్తుల్ని అన్నాడు. మన్మథుని యొక్క గొప్పతనం చెప్పడము అంటే ఆడవాళ్ల ఔన్నత్యం చెప్పడమే. అలా ప్రారంభించి అలా శ్రీ నిర్వహించాడు భర్తృహరి మహాకవి ఈ శతకాన్ని. అలాంటి భర్తృహరి మహాకవి యొక్క జన్మ వృత్తాంతాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈరోజు నేనే నీకు సర్వదా కృతజ్ఞుడిని. తమరు చేపగస్తులు కావటానికి కారణం ఏమిటి? ఎవరు తమను చెప్పించారు? మా గురు శాంత దేవగురువు అయిన బృహస్పతి వారా మిమ్మల్ని చెప్పించినది. అవును, తప్పు నాది.
తమరు చేసిన అపరాధం ఏమిటి గురుదేవా? ఈ భూలోకానికి వ్యాహ్యాళికై వచ్చాను. ఒక ఉద్యానవనంలో సంచరిస్తూ ఉండగా దేవలోక వాసులు ఈ దేశపు రాకుమారుని వన విహారానికై వచ్చాను. తమ దర్శన భాగ్యం కలిగింది. శుభం భూయాత్. స్వామి, నా గురించి అడిగారు, మీరెవరో చెప్పండి. భూలోక విహారానికై వచ్చాను. గంధర్వశేఖర, నాదొక ప్రార్థన. ఏమది రాకుమార? గంధర్వులు సకల కళా ప్రవీణులని ప్రతీతి. నన్ను మీ శిష్యునిగా నేర్పమని ప్రార్థన. మానవుడవు, గంధర్వ విద్యలతో నీకేమీ పని బాలక. ఏ విద్య కొరగానిది కాదు. ఏ విద్య ఎందుకు ఎప్పుడు ఉపయోగపడుతుందో కోరికలకు కూడా హద్దుండాలి మానవ. గాంధర్వ విద్యలు పరమానందదాయకాలు కదా, ఆ విద్యను అర్థించటం నేరమా? అడిగిన ప్రతివాడికి విద్య నేర్పడమేనా మా పని? ఆహారాలతో పనిచేసే మాకు ఈ గురు శిష్య సంబంధం ఒక బంధం. మేం స్వేచ్ఛాజీవులం. మాకు గంధర్వ క్షమించండి గురుదేవ. దేవగురువులు సాక్షాత్తు బృహస్పతుల వారే రాకుమారుల రూపంలో వచ్చారని గ్రహించలేకపోయాను. మీ వద్దే సకల విద్యలు నేర్పడానికి తగు గురుదేవ. నాకు నేర్పడానికి నువ్వు తగవు. ఒక రాకుమారుడు నీకు తెలిసిన విద్యలు నేర్పమని అర్థించినప్పుడు తిరస్కరించావు. విద్య దీపం లాంటిది, వెలుగునివ్వటంలో అది విచక్షణ చూపదు. మానవమాతుడని ఓ రాకుమారుని విద్యార్థిగా అంగీకరించడానికి తిరస్కరించావు. ఇది ఘోర అపచారం. తనకు తెలిసిన విద్య నేర్పమని అర్థించిన వాడికి నేర్పనని నేరానికి శిక్ష తప్పదు గంధర్వ. ఈ అపచారానికి నువ్వు భూలోకంలో బ్రహ్మరాక్షసుడవై పుడతావు. ఈ శాప విమోచనం నాకెప్పటికి గురుదేవా? ఒక విద్యార్థి నువ్వు బ్రహ్మరాక్షసుడని తెలిసినా భయపడకుండా నీకు తెలిసిన సకల విద్యలు అతనికి నేర్పాలి. అతను శ్రద్ధగా నేర్చుకుని గురుభక్తితో నీకు పాదాభివందనం చెయ్యాలి. అప్పుడే నీ అది చంద్రవర్ణ. నేను శాపగ్రస్తుని కావటానికి కారణం గురుదేవుని ఆదేశం ప్రకారం నీకు విద్యాబోధం జరగడం మూలంగా ఈనాడు నాకు శాప విమోచనం కలిగింది. అంతా దైవ నిర్ణయం స్వామి. తమరికి గురుదక్షిణిగా ఏం సమర్పించుకోగలను? నీకు తెలిసిన విద్యను నేర్పమని నిన్ను అర్జించు. అదే నీవు నాకిచ్చే గురుదక్షిణ. ధన్యోస్మి. శుభం భూయాత్. నిద్రాహారాలు లేకున్నా నీరసించకుండా ఉండేందుకు నీకు ఔషధం ఇస్తాను. మరొక ఇది కేవలం 6 మాసాలు మాత్రమే పనిచేస్తుంది సుమా. Thank you.
ప్రాణానికి ఎలా ప్రతిరు ప్రాణం ఉంది సమస్యలు పడిపోయినట్టున్నాడు మనిషి నీరసంగా ఉన్నా ఆ మొహంలో ఎంత పచ్చసో చూడు ఎవరే పడిపోయింది विषयानंद देवृत्ति रूपक हा మనిషి మనలో లేడమ్మా మా ఇంట్లో తీసుకెళ్తాను కాస్త సాయం పడతారా అలాగే పట్టండిరా ఆ జాత శామంతి ఆ శ్లోక పత్రాలన్నీ ఇంట్లో తీసుకురా నెమ్మది అలాగే అమ్మా పిలుచుకురా సరేనమ్మా ఇక మీరు వెళ్ళిరండి బాబు మీ సహాయానికి సంతోషం అలాగేనమ్మా ఎవరే వెళ్ళంతా మన ఇంటికి ఎందుకు వచ్చారు ఎవరో మాటసారి వీధిలో పడిపోతే అలంకారం అది లోపలికి తెచ్చింది ఎవరైనా తెలియని వాడిని తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెడతావుటే అదేంటమ్మా అలా మాట్లాడతావు స్పృహ లేకుండా వీధిలో పడుంటే ఇంట్లోకి తీసుకొచ్చాను నాదుకో తప్పులేదు కదమ్మా అది కాదమ్మా జరగరానిది ఏదైనా జరిగితే మనకెంత అప్రతిష్ట ఏంటమ్మా మాటలు ఈ పత్రాలపై లిఖితమై ఉన్న ఈ శ్లోకాలు చూస్తుంటే ఈయన ఎంతటి మహాపండితుడు అనిపిస్తున్నది ఆ ముఖం వచ్చేసి చూడమ్మా అటువంటి వ్యక్తి మన ఇంటి ముందు సొమ్మసిల్లి పడుంటే ఎలా వదిలేదని చెప్పమ్మా ఆపదలో ఉన్న మనిషిని ఆదుకుంటే పర్వాలేదు కానీ మమ పని కాదు అది మన పద్ధతి కాదు అమ్మా మనిషిలా పుట్టి బొమ్మలాగా బతకడం నాకు చేత కాదు రండి స్వామి ఎలా ఉంది స్వామి నాడి చాలా బలహీనంగా ఉంది రక్తం బాగా క్షీణించింది కొన్ని నెలలు ఉంటుంది వెంటనే భోజనం పెట్టించమంటారా స్వామి భోజనమా భోజనం చేస్తే మనిషి మనకు దక్కడు ఒకవేళ నువ్వు బలవంతాన్ని తినిపించాలనుకున్నా అతను తినలేడు బతకడం కష్టం అంటారు ఆ విషయం నువ్వు నేను ఎలా చెప్పగలం మరి ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి అన్నం వండి ఆ వేడివేడి అన్నం నుంచి వచ్చే ఆవిరి ఇతని ముక్కు దగ్గర ఉంచు ఉన్నాయి కనుక ఆవిరి పీల్చుకోవటం వల్ల కొంత శక్తి వస్తుంది ఆ తరువాత అన్నం మజ్జిగలో బాగా పిసికి అన్నసారాన్ని ఒంటికి రాయండి స్పృహ రాకపోతేనో నాకు కబురు చేయండి స్పృహ వస్తేనా స్వామి మందు పంపిస్తాను తేనెతో నాటించి రోగి పరిస్థితి ఎప్పటి
ఏం చేయాలో చెప్తాను. ప్రతిరోజు చామంతి చేత నీ కబురు చేస్తూనే ఉంటాను. మంచిది, నేను వస్తాను. నువ్వు మొరటగా రాస్తావు, ఆయన అసలే నేను. పోయి అన్న ప్రశ్నిస్తురా. అలాగే అమ్మా. అలంకారవతి అమ్మా, అలంకారవతి ఇలారా. ఏంటమ్మా అతనికి తినే ఓపిక నువ్వెందుకు పసిగడం? ఎందుకమ్మా అంత గట్టిగా అరుస్తావు? అమ్మా, ఆయన స్పృహ వచ్చిందమ్మా. అమ్మా, ఆయన స్పృహ వచ్చింది. చామంతి, ఆయన ఆయనకి తెలివి వచ్చేసింది. మాట్లాడారు కూడా. ఇంకా ఏమీ అనలేదు. ఏమైనా అంటే చామంతి అమ్మా, కాసు కొరగాని బాపని ఇంట్లోకి తెచ్చి ఈ వెర్రి నుండి దీన్ని ఎలా తప్పించాలో అర్థం కావడం లేదు. ఎవరి వెర్రి వారికి ఆనందం? నువ్వు నోరుమొయ్యి. అమ్మా, ఉపసేనాని వారు మీ అమ్మాయి అలంకారవతికి పంపిన కానుకలు స్వీకరించండి. రండి, లోనికి దయచేయండి. అలంకారవతి, అలంకారవతి. ఏంటమ్మా? ఒక్కసారి ఇలా వచ్చిపోమ్మా. ఏంటమ్మా? ఇదిగో ఈ కానుకలు చూడు. రాజుల వారు నీకు పంపినవా? కాదే పిచ్చి పిల్ల, ఉపసేనాని కీర్తి చంద్రుల వారు నిన్నొకసారి చూశారట. చూస్తే వారు పంపించిన కానుకలివి. ఎవరి మెప్పుతోనూ నాకు పనిలేదు. ఎవరు పంపిన కానుకలు నాకు అక్కర్లేదు, తిరిగి పంపించి. ఏమిటి అహంకారం? వారా ఏదో ఒక నేరం మోపి కారాగారంలో బంధిస్తారు. అప్పటికి లొంగకపోతే ఊరు తీస్తారు. ఈ బతుకన్నా ఊరే మేలు. ఈ కానుకలు తీసుకెళ్లి నేను తిరస్కరించాను చెప్పు. దీని మాటలేవి పట్టించుకోకు, నేను నచ్చ చెబుతాను. ఉండు ఉండు ఉండు. ఇక్కడ జరిగిన విషయాలేవి వారితో చెప్పకు. Thank you.
నువ్వు కావాలనుకొని ముచ్చటపడి కానుకలు పంపిస్తే తిరస్కరిస్తావా? నువ్వు ఒక రాజనర్తకి కూతురువి కాబట్టి నీకు అన్ని విద్యలు కాబట్టి నీకు విలువ గౌరవం వచ్చాయి. నువ్వే మరో ఇంట ఉంటే ఒక్క వరహ కూడా కొరకరావు. నువ్వు నా తల్లివే, నన్ను అన్ని విద్యలు నేర్పించావు కాదనట్లేదు, కానీ అమ్మా ఇంతకీ నా తండ్రి ఎవరు? నేను రాజనర్తకిని, నువ్వు రాజనర్తకి బిడ్డవి. తండ్రి ఎవరైతేని నేను తండ్రెవరో నీకు తెలిసినా నువ్వు చెప్పలేవు. నువ్వు నాకు చెప్పినా నేను పది మంది వినేలా ఆయన్ని నాన్న అని పిలవలేను. పిలిస్తే ఏమంటాడో కదమ్మా. నాకు పట్టిన ఈ గతి నా బిడ్డలు పట్టకూడదనేనమ్మా నా కోరిక. నా పిల్లలు తమ తండ్రి పేరు చెప్పుకోలేని వారు కాకూడదు. చక్కటి గాత్రం, కంటికా చెవికా శరీరమని కూడా ఉందని తెలుసుకున్న నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. నీ మాటలు వింటూ నీ సన్నిధిలో ఉంటే నా పట్ల నీకున్న అభిమానం అది కాదు గౌరవం. తెలియని విషయాలు నేర్చుకుంటున్నానని అన్నింటినీ మించి ఆరాధన. అమ్మాయి, దేవుణ్ణి అందరూ ఆరాధిస్తారు, ఆరాధించిన ప్రతి ఒక్కరికి వరాలివ్వడు. ఆ విషయం ఆరాధించే వారి చిత్తశుద్ధి మీద, పూర్వజన్మ సుకృతం మీద నాకు కావాల్సింది. నా కళ్ళ ముందు నాకు అందుబాటులో ఉండే ఆయన చాలు. ఏముంది ఆయన దగ్గర? మొహానికో మూడు విభూతి రేఖలు, మొలకో అంగవస్త్రం. ఆయనకున్న జ్ఞాన సంపద పంచే కొద్దీ పెరుగుతుందమ్మా, దానికి అరుగుదల తరుగుదల అంటూ ఉండదు. ఇన్ని మాటలు అనవసరం. నువ్వు రాజు సత్కారాలు అందుకుంటూ రాజభోగాలు అనుభవిస్తుంటే చూసి ఆనందించాలని నా కోరిక. అలాంటివన్నీ నాకు ఇష్టం.
తప్పే అది మన వంశాచారం. అమ్మా, నువ్వు రాజా మహేంద్రవర్మ వారి అంతరంగిక సఖివి, రాజనర్తకివి. ఆయన ముందు కాక మరెవరి ముందైనా అన్నారు. రాజనర్తకిని, ఆ రాజసింహాసనం మీద ఎవరు కూర్చుంటారో వారి ముందు నేను నర్తిస్తాను. కానీ నాకు ఒక్కరే రాజు. ఆడినా పాడినా, కన్ను మూసినా కన్ను తెరిచినా ఆయనే నా రాజు. ఏమిటి నువ్వనేది? అమ్మా, నేను ఆ వ్యక్తికి భార్యనై ఒక ఇంటి ఇల్లాలుగా బతుకుతలుచుకున్నాను. అదే ఆనందం. నీ బిడ్డను, కానీ నా తండ్రి ఎవరో నీకు తెలియదు. తెలిసినా చెప్పలేదు. నువ్వు నాకు చెప్పినా తెలిస్తే ఏమంటాడో తెలుసా అమ్మా? చీ అవతలిపో అంటాడు కదమ్మా. అమ్మా, బిడ్డ ఆనందం ఆనందం అనుకుంటే నన్ను ఇంటి దాన్ని చెయ్యమ్మా. ఒక ఇంటి ఇల్లాదిగా బతికే అదృష్టం నాకు లేకపోయినా నేను ఊహించగలనమ్మా. నువ్వు చంద్రవర్ణుని భార్యవి కావడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. అమ్మా, మనసును గుడి చేసి కనుల తలుపులు మూసి, మన కనుల తలుపులు మూసి నిన్ను నిలుపుకొన్నానురా మురళీ మనోహర నీదానరా బాలనురా తాళగాలనురా నువ్వు లేని బ్రతుకేలరా. అమోఘం, అద్భుతం. ఇంతటి ఆనందాన్ని కలుగజేసిన నిన్ను సత్కరించాలని ఉన్నా ఏమిచ్చి ఎలా సత్కరి ఉంటే మార్గం ఉండదంటారా? అంటే మా అలంకారవతికి ఇంతటి నృత్య ప్రావీణ్యత ఉన్నా రాజనర్తకి కావాలన్న కోరిక తమరింతవరకు గ్రహించలేదా? దానికి అనుక్షణం నీ గురించిన ఆలోచనే. అది రాజ ఇల్లాలిగా స్థిరపడాలని కోరుకుంటున్నది. ఆమె వంశానికి ఓ అలంకారం అవుతుంది. నా బిడ్డ నీ ఇల్లాలు కావాలని కోరుకుంటున్నది. అదెలా సాధ్యం? కళా విశారణ కాక నా ఇంట్లో పెరిగిన అనాగ్రాణిత పుష్పం విప్రోత్తమా? నేను కాదనటండి, వర్ణాశ్రమ ధర్మాలు అందుకు అంగీకరించబడుతున్నాను. నీ కుమార్తెల వివాహం అడగలను, అది ధర్మ విరుద్ధం కాదా? తమ నుండి ఇటువంటి సమాధానం వస్తుందని నేను ఊహించలేదు. లోపలికి తెచ్చి సపర్యలు చేసి సేవలందించి చికిత్స చేయించి తిరిగి మనిషిని చేయడానికి అడ్డురాని వర్ణ అడ్డు వచ్చిందా భూసురోత్తమా? ప్రాణం కాపాడిన వ్యక్తికి తిరిగి ప్రాణం ఇవ్వడమే ధర్మం. అలాంటిది నా బిడ్డ కోరికే న్యాయమో, మీ నిరాదరణే న్యాయమో రేపు ప్రభువుల సమక్షంలోనే తేల్చుకుందాం.